నమస్తే, శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. ఒంగోలు లయన్స్ క్లబ్ సిటిజన్స్, లెజెండరీ సిటిజన్స్, జేసీఐల ఆధ్వర్యంలో లాయరిపేట సాయిబాబా మందిరం వద్ద జరిగిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. వైసీపీ ఉన్నత బాలినేని ప్రణీత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నగర ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పదేళ్లుగా ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సంక్రాంతి పండుగ ప్రజలు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ప్రణీత్ రెడ్డి ఆకాంక్షించారు. లయన్స్ క్లబ్ సిటిజన్స్, లెజెండరీ సిటిజన్స్, జేసీఐల ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున భోగి మంటలు వేశారు. సంక్రాంతి పండుగ దృశ్యాలను చక్కగా కళ్లకు కట్టినట్లు చూపారు. డూడు బస్వనల ఆటపాటలు, లయన్స్ క్లబ్ సభ్యుల సాంప్రదాయ వస్త్రధారణ ఆకట్టుకుంది. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సూర్యప్రకాశ్రావు, రెడ్ క్లాబ్ చైర్మన్ ప్రకాష్ బాబు, కోశాధికారి రాఘవరావు, సభ్యులు ఇక్బాల్, లయన్స్ క్లబ్ సిటిజన్స్ అధ్యక్ష కార్యదర్శులు వెన్నపూస శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ నోబెల్ చెరియన్, ట్రెజరర్ అడపాల వెంకటేశ్వర్లు, లెజెండరీ సిటిజన్ అధ్యక్షులు అడిసిమల్లె వెంకట్రావు, నరసింహారావు, వరుణ్ కుమార్, శ్రీకాంత్, డాకా హనుమారెడ్డి దంపతులు, ఆంధ్ర శ్రీనివాసరావు, జాలరెడ్డి, సోమనేని సురేష్, నయనాల రామకృష్ణ, ఇక్బాల్, చిట్టెంరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా పూర్వ అధ్యక్షులకు మరియు మా సభ్యులందరికీ కూడా మన వెన్నపూసి శ్రీరామరెడ్డి ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ముందుగా భోగి అని సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ అట్లాగే ఇవాళ నన్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించేందుకు లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ మీరు వచ్చే సంవత్సరం 10th ఇయర్ అవుతుంది. దీనికంటే గ్రాండ్గా ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ, ఈ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా సక్సెస్ చేసిన లయన్స్ క్లబ్ వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. భోగి సంబరాలు బ్రహ్మాండంగా జరుపుతున్న మన లయన్స్ క్లబ్ అండ్ జేసీస్ క్లబ్ యజమాన్యానికి, కమిటీ వాళ్ళకి, ఇంకా దీనికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ, ముఖ్యంగా మా హృదయ నాయకుడు ప్రణీత్ రెడ్డి గారికి, వచ్చిన అందరికీ కూడా, నగర ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. గత 9 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా జరుగుతున్నటువంటి ఈ సంక్రాంతి సంబరంలో భోగి లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోల్, అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ లెజెండరీ సిటిజన్స్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఎలైట్ సిటిజన్స్, జేసీఐ తరఫున 2024లో ఇంత చక్కగా ఈ భోగి కార్యక్రమాలని, అలాగే ఈ యొక్క సంక్రాంతి సంబరాల్ని ప్రతి సంవత్సరంలాగే చాలా చక్కగా ఒంగోలు ప్రజలంతా కూడా ఇక్కడ వీక్షించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరికి కూడా. ఒంగోలు లాయరపేటలోని సిద్ధార్థ్ నివాసంలో జరిగిన భోగి పండుగ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకల్లో సిద్ధా రాఘవరావు, సిద్ధా లక్ష్మి, పద్మావతి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధా రాఘవరావు దంపతులు, టిటిడి బోర్డు సభ్యులు సిద్ధా సుధీర్ కుమార్ దంపతులతో కలిసి సంప్రదాయ పద్ధతిలో భోగి మంటలు వేసి అగ్నిదేవునికి, సూర్య భగవానికి నమస్కారం చేసుకున్నారు. గంగిరెద్దులకు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజలకు సిద్ధా రాఘవరావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ అందరికీ శుభం కలిగించాలని, పాడి పంటలు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ అందరి జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నట్లు సిద్ధా రాఘవరావు దంపతులు తెలిపారు. ఈ వేడుకల్లో రావిపూడి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. వస్తుందా నుంచి
ఈరోజు భోగి సంక్రాంతి కనుమ పర్వదినం సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రజానికి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలకు నాయకులకు సిద్ధాభిమానులకు అందరికీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమాజంలో పాత్రికేయుల పాత్ర కీలకమైందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సింగరాయకొండ గంజివారి కళ్యాణ మండపంలో ఏపీడబ్ల్యూజే అధ్యక్షుడు ఐవి సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన సంఘ డైరీ ఆవిష్కరణకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొండేపి నియోజకవర్గంలో పాత్రికేయులపై జరిగే దాడులను నిర్మూలించి రక్షణ కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి పాత్రికేయుడికి నివేశన స్థల పట్టాలు మంజూరు చేసి సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వాల తప్పిదాలను నిర్భయంగా ప్రజల ముందు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ రంగనాథ్, కనకయ్య, రామలింగం, బాలకృష్ణ, నరసింహారావు, జాలిరెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఇది ఒక అజ్ఞాభావ సంబంధం మీకు మాకు ఉంది, దాన్ని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత ఇరువురు గమనించే విషయాన్ని కూడా మనం కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రధానంగా పాత్రికేయ సోదరులకు సంబంధించి కొన్ని అంశాలు ఏమనెట్టారు. నాకు ఇచ్చిన ప్రజెంటేషన్లో పెద్దలు సుబ్బారావు గారు చెప్పినట్టు ఆ రెండు అంశాలు ఇళ్ల స్థలాలకు సంబంధించి అవి చెప్పలేదు. వారు ఇచ్చినటువంటి అర్జీలో ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే సమయం క్లోజ్ అయింది, అది ఇంకా కొంచెం పెంచండి అని చెప్పి చెప్పడం జరిగింది. అది పెద్ద సమస్య కాదనుకుంటున్నాను నేను. కానీ దానికన్నా ప్రధానమైనటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో పెద్దలు త్వరగా చెప్పినట్టు ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాలు రెండు ఇబ్బంది పెడుతున్నటువంటి విషయం. ముఖ్యంగా ఆల్రెడీ వారికి ఇంటి స్థలం ఉంటే మళ్ళా ఇంటి స్థలాన్ని పొందడానికి అర్హత ఉండదు, అనర్హులుగా గుర్తించడం. రెండోది కూడా ఇంకొకటి చెప్పారు, వాళ్ళ పేరు మీద ఉంటే వాళ్ళ సొంత ఇల్లు వాళ్ళకంటే ప్రభుత్వం తరపు నుంచి తీసుకుంటే రెండవసారి లబ్ధి పొందడం కరెక్ట్ కాదు. వారు స్వతహాగా వాళ్ళ ఇంటికి అంటే వాళ్ళ తల్లిదండ్రులు లేకుంటే ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలు కొన్ని మరి ఉండి వాళ్ళ స్థలం మరి ముఖ్యంగా ఇల్లు ఉంటే వారిని కూడా మినహాయించడం కరెక్ట్ కాదనేది మరి వారు చెప్తున్నటువంటి అంశం. ఖచ్చితంగా ఈ రెండు అంశాలని ఒక జర్నలిస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ భార్య ద్వారా వాళ్ళ అత్తమామల నుంచి కానీ ఇల్లు కనుక వచ్చి ఉంటే ఇక్కడ ఏమో అన్నారు. మేమేమంటే మా గౌరవాన్ని మా వృత్తిని గౌరవించి ప్రభుత్వం పరంగా ఏమైనా వచ్చి ఉంటే అడగండి,
సొంత ఇల్లు ఏదో చిన్నప్పటి నుంచి మా తాతలు తండ్రులు ఇచ్చిన సొంత ఇల్లు ఉంటే మాకు ఇప్పుడు ప్రభుత్వం ఇల్లు ఇవ్వాలని నిబంధన బాగలేదని నేను కూడా చెప్పాను కమిషనర్ గారికి. మీరు సీఎం గారి దృష్టిలో పెట్టాల్సిన అంశం. రెండోది, ఎప్పుడో 30 ఏళ్ళనాడు 40 ఏళ్ళనాడు ఏదైనా ఒక చిన్న అవసరాన్ని తీసుకొని ఉంటాం. దానికి కూడా 40 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం వచ్చింది కాబట్టి అనేది ఒక కాల పరిమితి. ఇప్పుడు అన్నారు సెట్ మీరు ఇస్తున్నారు అందులో తీసుకొని ఉంటే ప్రభుత్వ స్కీమ్లో ఏమంటే 2 తీసుకోవడం సమంజసం కాదు. దానికి వాళ్ళు ఏమయ్యారంటే ఇప్పుడు సెట్ భూమి కనుక మీరు తీసుకొని ఉంటే దాన్ని మాకు అక్కర్లేదని రాసివ్వండి, ఇప్పుడు విలువైన స్థలం ఇస్తామన్నారు. మేము ఒప్పుకున్నాం దానికి కూడా ఇంకా జీవో రాల. రెండోది, చాలామంది సీనియర్ జర్నలిస్టులకి పనిచేసే జర్నలిస్టులకి అప్లికేషన్ లేవు వివిధ కారణాలు. అంత లోతుగా ఇప్పుడు మీకు చెప్పాలన్నా కుదరదు. కానీ సమాచార శాఖ ఈ సంవత్సరం అప్లికేషన్ ఇచ్చేటప్పుడు జీవో నెంబర్ 142 38 కింద మార్పు తీసుకొచ్చిన దాంట్లో నిబంధనల లోపం వల్లే జర్నలిస్టులు అందరూ అప్లికేషన్ పొందలేకపోతున్నారు. సమాచార శాఖ నిబంధనలు సడలించి ఈసారి మండలం కూడా ఎవరు నడుపుకున్నా డైరెక్ట్గా పాలస్తానాపై ఇజ్రాయెల్ దాడులు నిరంతరం జరుగుతుండటం వల్ల ప్రజానీకం అతలాకుతలమవుతుందని, ఇది అత్యంత దారుణమైన విషయమని ప్రజాసంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. 2 నెలలుగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను ఆపకుండా వేలాది మంది ప్రాణాలను పట్టున పెట్టుకుందని విమర్శించారు. నిరంతరం దాడులతో ప్రజలకు భయభ్రాంతులకు లోనవుతున్నారని, ఈ విషయంలో ప్రపంచ దేశాలు జోక్యం చేసుకుని యుద్ధ నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్, రాష్ట్ర నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ, సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ చుండూరి రంగారావు, ఓపీడీఆర్ఓ నాయకులు చావలి సుధాకర్రావు, సిపిఐ నగర కార్యదర్శి పీవీఆర్ చౌదరి, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్య, విప్లవ యువజన సంఘం నాయకులు సుబ్బారావు, అరుణోదయ సాంస్కృతిక సంస్థ రాష్ట్ర కార్యదర్శి చొప్పర జాలన్న తదితరులు పాల్గొన్నారు. పాలస్తీనా మహిళలు పిల్లలు చనిపోతున్నారు, ఆస్తులన్నీ విధ్వంసమైపోతా ఉన్నాయి, ఆహారం లేక అనేక మంది పిల్లలు పసిపిల్లలు పాలు లేక మరణిస్తా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నా, అంతర్జాతీయ సమితి చెబుతున్నా ఈ డేజ్ను ఇజ్రాయెల్ పరిగణలోకి తీసుకోకుండా అనస్థిర చర్య చేసిందనే దాన్ని ఒక సాధ్యత చెప్పి ఇవాళ పాలస్తీనా మీద ఈ చర్య కోరుకోండి. పాలస్తీనాని మొత్తాన్ని సామ్రాజ్య శక్తుల యొక్క ప్రోద్బలంతో ఇజ్రాయెల్ ప్రకారంగా విరుచుకుపడ్డ ఏమాత్రమే ఆమరయోగ్యం కానటువంటి విషయం జరిగిపోయిన దానికి పశ్చాత్తాపం వెలిపించి తక్షణము శాంతి సభ్యులకు పూనుకొని శాశ్వత శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సంస్థల యొక్క ఆదేశాలను పాటించి యుద్ధం విరమించి స్వేచ్ఛ ప్రసాదించాలని బలంగా విశ్వసిస్తూ ఆమెకు అనుకూలమైనటువంటి శక్తులకు మద్దతిస్తూ దాడులు తీవ్రంగా ప్రజా సంఘాలు ఖండిస్తా ఉన్నాయి. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా శాంతి సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రజా సంఘాలు ఎన్నోలు ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాయి. గత 75 సంవత్సరాలు పైగా పాలస్తీనా స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోసం పోరాడుతుంటే ఈ రోజు అమెరికా అమలందరితోటి ఇజ్రాయెల్ మానవ అన్నాన్ని పడుకుంటాను. వృద్ధులు మహిళలు అనేది తేడా లేకుండా అన్ని రకాలుగా వైద్యానికి నీటికి తిండికి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సహకారంతో క్షత్రియ సేవా సంఘం, ప్రకాశం జిల్లా అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో గుంటూరు రోడ్లోనే A1 ఫంక్షన్ హాల్ కోడలలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు సిద్ధా సుధీర్ కుమార్ ఆవిష్కరించారు. ఇద్దరు పోలీస్ అధికారులను చంపే అడ్డుకోవాలని ముందే అయినా గిరిజనుల దాటికి తోక మూడ సాండర్స్ పారిపోయాడు. ప్రభుత్వం కసితో రగిలింది. పోరాటం నాకు ఇష్టం లేదు, ఆయన తిరుగుబాటుదారు కాదు,
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని ప్రణీత్ రెడ్డి అన్నారు. బ్రిటిష్ వారిపై అలుపెరగని పోరాటం చేసి 28 సంవత్సరాలకి ప్రాణత్యాగం చేసిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఒంగోలులో ఎప్పుడో విగ్రహాన్ని ఏర్పాటు చేయవలసి ఉందని ఈరోజు బాలినేని సహకారంతో ఏర్పాటు చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. టీటీడీ బోర్డు మెంబర్ సిద్ధ సుధీర్ కుమార్ మాట్లాడుతూ నగరంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషమన్నారు. ఎంతోమందికి స్ఫూర్తిదాత అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. విగ్రహం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు, 2వ డివిజన్ అధ్యక్షుడు తేలపల్లి గాంధీ, క్షత్రియ సేవా సంఘం అధ్యక్షుడు నరసింహారాజు, కృష్ణరాజు, రావూరి బుజ్జి, రాము, వాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నన్ను ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసినందుకు వాసుకి, బుజ్జికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇందాక ఈ ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు నేను చూసుకుంటున్నా, అల్లూరి సీతారామ గురించి మాట్లాడంటారు కదా, సో ఏం మాట్లాడాలని చూసుకుంటామంటే ఒక విషయం తెలిసి వచ్చింది, 28 ఇయర్స్కి ఆయన చనిపోయారు. ఈ విగ్రహం ఇప్పుడు ఒంగోలు పెట్టడం చాలా, నా అభిప్రాయం ప్రకారం చాలా లేట్ అయింది, ఆల్రెడీ ఎప్పుడు పెట్టుండాల్సింది. సో ఈ మా ఆధ్వర్యంలో చేయడం చాలా నా దేవుడు ఇచ్చిన అదృష్టం అనుకుంటున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఈ ఇక్కడ నేను చీఫ్ గెస్ట్ ఇన్వైట్ చేసినందుకు మళ్ళీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రకాశం జిల్లా క్షేత్రీయ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో మంచి విషయం. ఒంగోలు టౌన్లో ఇక్కడ ఆవిష్కరించుకోవడం ఎంతో ఆనందదాయకమైన విషయము. ఆయన యొక్క పోరాట పటికతో మనకి బ్రిటిష్ వారిని ఎలా చేశారు అనే దాని మీద కూడా మీకు అందరికీ తెలుసు. తప్పకుండా ఈ మంచి కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇలాంటి ఒక అంటే అల్లూరి సీతారామరాజు అంటే నాయకుడు కాదు, ఆయన ఒక శక్తి. ఇలాంటి విగ్రహం ఒకటి పెట్టాలని మీ ఇద్దరు ఆలోచించుకున్నప్పుడు ఫస్ట్ మాకు గుర్తొచ్చింది ప్రణీత్ బాబు. ఎందుకంటే ఇలాంటి అవకాశం ఇస్తారు కాబట్టి అందరికీ మాకు కల్పించి విగ్రహం ఏడ ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రోగ్రాం లేట్ అయింది, ఇంకేం లేదు మాట్లాడేది. 2016 నుంచి మేము అల్లూరి సీతారామరాజు సేవా సమితి తరఫున నేను బుజ్జి అందరం కలిపి అల్లూరి సీతారామరాజు గారి జయంతిని వర్ధంతిని కేవలం ఫోటోతోనే మేము చేసుకుంటూ వస్తున్నామండి. సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మాకు బాధ అనిపించింది. గవర్నమెంట్ అఫీషియల్గా చేస్తున్నప్పుడు కూడా ఆయన విగ్రహం లేకపోవటం మాకు ఆలోచన రాగానే వెంటనే ప్రణీత్ బాబు గారిని కలవటం జరిగిందండి. ఇలా అనగానే విగ్రహం లేనందుకు మాకు కూడా ఇబ్బందిగానే ఉంది, మీరు ఏం చేసినా నేను సహకరిస్తానని చెప్పారండి. మేము ఎప్పుడైతే దాని ప్రోగ్రాం మొదలుపెట్టామో కంప్లీట్ అయ్యే వరకు పూర్తి సహాయ సహకారాలు ప్రణీత్ రెడ్డి గారు మాకు పూర్తిగా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు ఆయనకి, ప్రణీత్ రెడ్డి గారికి అందరి సమక్షంలో. భోగి పండుగ పురస్కరించుకొని యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులోని కార్యాలయం వద్ద భోగి మంటల్లో ప్రభుత్వ వైఖరి దహనం పేరుతో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. కొన్ని రకాల ప్రభుత్వ జీవో కాపీలను భోగి మంటల్లో దహనం చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయల ఆర్థిక బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేస్తుందని యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కుమ్మోజీ శ్రీనివాసరావు విమర్శించారు. మా బకాయిలు మాకు ఇవ్వమంటే ప్రభుత్వం అణచివేస్తుందన్నారు.
ప్రభుత్వ విధానాలు మా హృదయాల్లో ఆరని చిచ్చుగా మారాయన్నారు. ఈ నేపథ్యంలో భోగి మంటల్లో ప్రభుత్వ వైఖరి దహనం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు, సహాధ్యక్షురాలు ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల్ని అరెస్ట్ చేసాం. అరెస్ట్ చేసేది ప్రభుత్వం మా దాచుకున్న డబ్బుల్ని మా టీం అంటే ఇంతవరకు ప్రభుత్వం దగ్గర నుంచి స్పందన లేదు. మేము యూట్యూబ్గా 3 సార్లు చేసిన పోరాట ఫలితంగా చిన్న చిన్న జీతాల అరియర్స్, కొన్ని రకాల ఇంక్రిమెంట్ అరియర్స్ మాత్రమే ఇచ్చి కీలకమైనటువంటి సరెండర్ లీవ్లు కానీ అలాగే 23 డిగ్రీ అరియర్స్ కానీ 13,000 కోట్ల రూపాయలు ఇంకా చెల్లించలేదు. అందువల్ల అసలు మా బకాయిలు మాకేమంటే, మా డబ్బులు మాకేమంటే, మా ఏరియస్ మాకేమంటే ప్రభుత్వం అణిచివేత గురి చేస్తూ ఉంది. ఇలాంటి ప్రభుత్వం యొక్క వైఖరిని ఈరోజు ఈ భోగి మంటల్లో మేము తాగేస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ మీరు ఏపీ జిల్లా ఎస్ఎంపీఎఫ్లో కొద్ది సార్ నినాదాలు శ్రీరంగనాథుడిలో గోదావరి ఐక్యమైపోవడంతో తిరుప్పావై వ్రతం ముగిసిందని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు, ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. గత 4 రోజులుగా గాంధీ రోడ్లోనే గీతా మందిరంలో ఆనందమయ్యి ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తిరుప్పావై పాసుర ప్రవచన యజ్ఞం 30 పాసురం ప్రవచనంతో ముగిసింది. పూలమాలలు మార్పిడి చేసి గోదా శ్రీరంగనాథుల కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా 4 రోజుల పాటు ప్రవచనాన్ని చేసిన పొన్నూరు వెంకట శ్రీనివాసులు, గీతా మందిరం అధ్యక్షులు తాత శ్రీనివాసులు, సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాత ప్రసాద్, గీతా మందిరం భక్త బృందం ఘనంగా సత్కరించారు. శ్రీకృష్ణుడి విగ్రహానికి భోగిపళ్ళు సమర్పించి చిన్నారులకు భోగిపళ్ళు పోసి ప్రవచకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, పద్మావతి దంపతులను ఆశీర్వదించారు. ప్రతి రోజు కూడా ఆమె పుట్టింది మొదలు వాళ్ళ నాన్నగారు ఏదైతే పూమాలల కైంకర్యం చేస్తున్నాడో అటువంటి పూమాలల కైంకర్యాన్ని చేస్తూ నన్ను ఆరాధన చేస్తూ ఉంది. నన్ను వివాహం చేసుకోవాలని చెప్పి ఆమె తపించింది. దానికోసమే వెనక్కి వెళ్ళి గోపికలు ఏదైతే కచ్చాయిని వ్రతం చేశారో ఆ వ్రతం చేసి అలాంటి వ్రతాన్ని ఇక్కడ చేసి సాక్షాత్తు వీళ్ళు కూడా గోపికల్లాగా మారిపోయి ఈ ఒక్కతే చేయడం కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఈ గోపికల ఆడపిల్లలందరినీ పిలిచి ఈ వ్రతంలో పాల్పంచుకునేట్టు చేసి ఈ వ్రతాన్ని పరిపూర్ణ చేశారు. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి వ్రతాన్ని చేశారు. ఈరోజు అంత అద్భుతమైన వ్రతాన్ని చేసిన తర్వాత వాళ్ళకి కనుక నేను ప్రతిఫలం ఇవ్వకపోతే నేనేమవుతాను? నేను కృతజ్ఞుడి కాదు, నేను కృతజ్ఞుడిని అవుతాను. అంటే చేసినటువంటి పనిని మర్చిపోయేవాడిని అవుతాను. కానీ ఆ చేసినటువంటి పనిని నేను కూడా గుర్తుంచుకొని భగవంతుడు కరుణామయుడు ఏదైనా సరే ఆయన కోరుకుంటే అసాధ్యమైనా సరే సుసాధ్యం చేస్తాడు అని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా తెలియాలి. భగవంతుడు వేరు, జీవాత్మ వేరు, పరమాత్మ వేరు కాదు. జీవాత్మ పరమాత్మ ఒకటే. ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావడానికి కూడా మార్గాలు ఉన్నాయి. ఆ మార్గమే మార్గశీర్ష మాసంలో చేసేటటువంటి వ్రతం, అదే తిరుప్పావై వ్రతం, అదే శ్రీవ్రతం అని ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా తెలియాలి. ఈ తిరుప్పావై వ్రతం యొక్క గొప్పతనం తెలియాలి. కాబట్టి నువ్వు ముఖ్య కారణం ఏంటంటే రేపు 22 సోమవారం జనవరి 22 సోమవారం మన భారతదేశంలో హిందుత్వాన్ని కాపాడే విధంగా మన కేంద్ర ప్రభుత్వం వారు అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణ కార్యక్రమంలో శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గాంధీ రోడ్లోని శ్రీ అనంత కోదండ రామస్వామి దేవస్థానంలో ఒక మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి శ్రీ అయోధ్యలో బాలరామ ప్రతిష్ట సందర్భంగా వసుదైక శ్రీరామ సంబరాలు అనే ఒక పేరుతో ఒక మంచి కార్యక్రమాన్ని
మీ అందరి సహకారంతో ఏర్పాటు చేసి ఉన్నాము. ఎందుకంటే ఆ కార్యక్రమంలో ముఖ్యంగా గాంధీ రోడ్లో అనంత కోదండరామస్వామి దేవస్థానం మీ అందరికీ తెలిసిందే, గత 110 సంవత్సరాల పైన చిలుకు దేవస్థానం. ఆ దేవస్థానంలో భారతదేశంలో అయోధ్యలో జరుగుతున్న సందర్భంగా ఇక్కడ కూడా ఒక మంచి కార్యక్రమం పెడితే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఆ రోజు 4:45 స్వామివారికి మంగళ వాయిద్యాలు, 5 గంటలకు సుప్రభాతం, తదుపరి అర్చన, తిరుమంజనం, చందనోత్సవం. అందరూ కూర్చోండి, పిల్లవాళ్ళు మాత్రమే కూర్చోండి. పెద్ద పిల్లలు అయితే మాత్రం లేపుతారు, మళ్ళీ ప్లేస్ చాలే. ఏఐఎస్ఎఫ్ భవిష్యత్తులో మరింతగా ప్రజలు మన్ననలు పొందాలని డీఈఓ సుబ్బారావు అన్నారు. బాల్య వివాహాలు నిర్మూలనకు ప్రజల పక్షాన ఏఐఎస్ఎఫ్ నిలుస్తుందన్నారు. ఏఐఎస్ఎఫ్ క్యాలెండర్ను డీఈఓ సుబ్బారావు, సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు చామల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సన్ని, పరశురాం, యోగి, వర్ధన్, యాసిన్ తదితరులు పాల్గొన్నారు. కేశవస్వామిపేటలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపంలో రంగారాయుడు చెరువులో జరిగే స్వామివారి తెప్పోత్సవం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని డిప్యూటీ మేయర్ వేమూరు సూర్యనారాయణ ఆవిష్కరించారు. కార్యక్రమంలో చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, ఈవో డి రజనీకుమారి, సభ్యులు కుర్ర ప్రసాద్ బాబు, పుచ్చకాయల గోవర్ధన్ రెడ్డి, ఏమని మదన్మోహన్, నెమ్మాని హరిప్రియాదేవి, వల్లెపు మురళి, రామనాథాచార్యులు, శంకరమంచి రామకృష్ణ పాల్గొన్నారు. మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ఈటుపల్లి గురునాథరావు గారు చైర్మన్గా పాలకవర్గం ఏర్పడిన తర్వాత ప్రసన్న చెన్నకేశ్వర స్వామి గుడి, కాశీశ్వరం గుడి బాగా అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, భక్తి కార్యక్రమాలు కానివ్వండి, అన్ని ఉత్సవాలు కూడా బాగా చేస్తున్నందుకు వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. దీనిలో భాగంగా రేపు సంక్రాంతి పారువేట ఉత్సవం మరియు తెప్పోత్సవం కూడా మన రంగారెడ్డి చెరువులో కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చి దేవుణ్ణి కొలుసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాల్సిన కోరుకుంటున్నాను. అందరూ కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 16వ తేదీన కనుమ పండుగ సందర్భంగా తెప్పోత్సవం ఒంగోలు రంగారాయుడు చెరువునందు ఎంతో ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో 16వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి నలిని ప్రియ డ్యాన్స్ అకాడమీ వారిచే కూచిపూడి, భరతనాట్యం, క్లాసికల్ డ్యాన్సు ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించబడతాయి.
ఆ రోజు సాయంత్రం 5 గంటలకు శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారు, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారు, శ్రీ రమా వసుంధర సమేత సత్యనారాయణ స్వామివారు ఊరేగింపుగా ఆలయం నుంచి బయలుదేరి గద్దలగుంటపాలెం పారివేట నుంచి రంగారాయుడు చెరువు పారివేట తెప్పోత్సవానికి చేరుకుంటారు. అక్కడ తెప్పం మీద శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారు, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారు, శ్రీ సత్యనారాయణ స్వామివారు విడివిడిగా 10 సార్లుగా కేశవస్వామిపేటలో వేం చేసి ఉన్న శ్రీ భూనీలా సమేత చెన్నకేశవ స్వామివారి ఆలయంలో రేపు అనగా ఆదివారం భోగి రోజు కనుక సాయంకాలం 7 గంటల గోదా రంగనాథ స్వామి కళ్యాణం మన ఆలయంలో విశేషంగా జరుగుతుంది. మహావిష్ణు స్వరూపమైన మహావిష్ణువే రంగనాథస్వామిగా శ్రీరంగంలో దర్శనమిస్తాడు. అటువంటికి ఈ రోజున సీతాదేవి అంటే ఎవరో కాదు, ఆండా తయారు, ఆమెను గోదాదేవి అంటారు. ఆమె 30 రోజులు 30 ఉపాసనంగా పాడి రోజు కూడా స్వామిని చక్కగా ఆరాధన చేసుకుంటూ 27వ రోజున అమ్మవారు కోడారవల్లి అని చెప్పేసి అరవం పాయసాన్ని చేసి 108 గంగాలలో మహావిష్ణువు యొక్క శంఖుచక్ర నామాలు అద్ది ఆ మహావిష్ణువుకు పాయసం నైవేద్యం పెట్టింది. తర్వాత ఈరోజు రేపు సాయంకాలం గోదా కళ్యాణం జరగబోతుంది. ఈ కళ్యాణమే చాలా విశేషం. దీంట్లో విశేషం ఏమిటి అంటే ఎవరు వివాహం కానీ ఆడవాళ్ళు ఎవరైనా కూడా, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈ కళ్యాణంలో పాల్గొని కంకణ ధారణ అయి కూర్చుంటే వారికి వెంటనే వివాహం శీఘ్రంగా అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. పట్టణాలని పల్లెలను పల్లెల వైపు నడిపించే సంబరం సంక్రాంతి. ఇళ్ల ముంగిట్లు రంగవల్లులు మెరిసినట్లు, హరిదాసుల కీర్తనలు మారు మోగినట్లు గడప గడప సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతుంది. దూర ప్రాంతాల నుంచి బంధుమిత్రుల రాకతో గ్రామాలు నిండిపోతున్నాయి. కొత్త దుస్తులు, కొత్త వస్తువులు కొనుగోలుకు జనం నగరాలకు పట్టణాలకు తరలి వస్తున్నారు. ఫలితంగా దుకాణాలు, షాపింగ్ మాళ్లు కిటకిటలాడుతున్నాయి. ఈ పండుగ వస్తేనే పల్లెటూళ్లలో సందడి నెలకొంటుంది. ఎక్కడెక్కడో ఉండేవారంతా తమ సొంత గ్రామాలకు వచ్చి బంధువులతో కలిసి ఆనందంగా గడుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. రైతులు పండించిన పంటలు ఇంటికి వచ్చి రైతులు ఆనందంతో గడిపేటువంటి పండుగ సంక్రాంతి. ఇలాంటి పండుగల సమయంలో నగరంలో జనసంచారంతో సందడి నెలకొంది. ఒకవైపు వస్త్ర వ్యాపార దుకాణాలు, మరోవైపు తినుబండారాల షాపులు అన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. భోగి, సంక్రాంతి, కనుమ ఈ పండుగలను పురస్కరించుకొని చిన్న పెద్ద అనే తేడా లేకుండా కొత్త వస్త్రాలు కొనుగోలు చేసి ధరించాలన్న సంప్రదాయం నగరంలో ఎక్కడ వస్త్ర దుకాణాలు చూసినా వ్యాపారులతో కిక్కిరిసిపోతున్నాయి. పండుగ రోజు ఇంటికి కొత్త అల్లుళ్ళు వస్తుంటారు. పండుగ సందర్భంగా కొత్త బట్టలు ధరించాలి, కావున వస్త్రాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు షాపుల్లో కిక్కిరిసిపోతున్నారు. పండుగ సందర్భంగా బంతిపూలు, చామంతిపూలు, గులాబీ పూలకు బాగా గిరాకీ పెరిగింది. పూలు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. నిన్నటి వరకు కేజీ గులాబీ 150 రూపాయల ధర ఉండగా నేడు 300 రూపాయలు పలుకుతుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గులాబీ పూల ధరలు అమాంతంగా పెరిగాయి. గృహాల అలంకరణకు, పూజకు ప్రజలు ధరలను సైతం లెక్క చేయకుండా పూలు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. బంతిపూల ధరలు కేజీ 20 నుండి 30 రూపాయలు ఉండగా చామంతులు కేజీ 150 రూపాయల వరకు ఉన్నాయి. పెరిగిన ధరలు సైతం లెక్క చేయకుండా ప్రజలు పూలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పుడు పండుగ వ్యాపారం అనేది బాగా అందరికీ అనుకూలంగా ఉండాలనుకుంటాం, కానీ పూత ఎక్కువైపోయి వర్షాలు పడి రైతులు కూడా అన్యాయం అయిపోయారు. చాలా సౌకర్యమాల్సి వస్తుంది. అది వ్యాపారం సంగతి. పండుగ వస్తూ ఉండింది, పోతూ ఉండింది, దాని విషయం ఏమి లేదు. రేట్లు కూడా కొద్దిగా సుమారుగా అటు ఇటుగా ఉన్నాయి. ఇప్పుడు గులాబీ కొద్దిగా పెరిగింది, ఎందుకంటే పూత తగ్గింది కాబట్టి ఈ గులాబీ రేటు మటుకు పెరిగిపోయింది. బంతిపూలు మటుకు 10 రూపాయలు 20 రూపాయలు అమ్ముతుంది. అది చామంతి పూలు 50 రూపాయలు 60 రూపాయలు అమ్ముతుంది. బిజినెస్ మామూలుగానే తగ్గిపోయింది బాగా. ఇంత ముందులో ఆ పండుగ అంటే
పిచ్చలు వేడుకొనేవాళ్ళు, కానీ ఇప్పుడు అట్లా కొనడం లేదు. చాలా వరకు తగ్గిపోయింది వ్యాపారం. చామంతి తక్కువ 180 కేజీ తక్కువ ఉన్నాయి అంటే రేట్ డౌన్ ఉంది. అవును, కాపు ఎక్కువ కాస్తుంది. గులాబీ రేట్ ఎక్కువ ఉంది, 240 ఉంది. గులాబీ 240 కేజీ. గులాబీ 240 రూపాయలు కేజీ. నిన్న అంటే 180, 180. చామంతి వచ్చేసి కాపు ఎక్కువ ఉంది కాబట్టి పంట రేట్ తక్కువ. బంతిపూలు అంతే. బంతిపూలు ఎంత? 30 రూపాయలు 20 రూపాయలు కేజీ. కేజీ 30-20 అంటే రేపు రావచ్చు. పండగ రేపు కదా సంక్రాంతి, రేపు రావచ్చు. సంక్రాంతి పండుగకు అరిసెలు, రకరకాల పిండి వంటలు చేసుకునేందుకు గృహిణులు హడావుడి చేసేవారు. కానీ నేడు ఆధునిక సమాజంలో రోళ్ళు రోకళ్ళు అటకెక్కిన సందర్భంలో కొందరు రెడీమేడ్గా షాపుల్లో దొరికే వంటకాలపై మక్కువ చూపిస్తున్నారు. దీంతో అరిసెలు, మిగిలిన పిండి వంటలు అమ్మే వ్యాపారులకు గిరాకీ పెరిగింది. రేటు కూడా అందుబాటులో ఉండటంతో ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొనుగోలుదారులతో షాపులు కిటకిటలాడుతున్నాయి. అనిల్ కుమార్, 15 ఏళ్ళ నుంచి సార్. కొద్ది స్లోగా ఉందండి, ఇవాళ నుంచి ఏమన్నా బిగిన్ అవుతుందని ఆశిస్తున్నాం. తీసుకెళ్తారండి, పర్లేదు, బాగానే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా బిగిన్ కాలేదు, దానికోసం ఇది చేస్తున్నాం. అవునవును, సంక్రాంతి ఇది రోజుల్లో కూడా అన్నీ పెడతాము. సంక్రాంతి కింద అంటే చెక్కలు, కజ్జికాయలు, అరిసెలు, చక్రాలు ఇవి ఎక్కువగా చేస్తుంటాం. పోతాయి పర్లేదండి, రేట్లు కొద్దిగా పెరిగినాయి కానీ అందరు పోటీ వ్యాపారం పోయి మీడియంగా అమ్ముకోవాల్సి వస్తుంది. బహుజనులు రాజ్యాధికారం వైపు పయనించాలని రాజకీయ విశ్లేషకులు సతీష్ చందర్ పిలుపునిచ్చారు. బ్లూవింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మల్లయ్య లింగం భవనంలో జరిగిన వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బహుజనంలో నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలో వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అంబేద్కర్ కాలం నుంచి కాంశీరామ్ హయాం వరకు సాధించిన రాజకీయ ఫలితాలపై విశ్లేషణ చేశారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు రాజకీయంగా సంఘటితం కావాలన్నారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో అంబేద్కర్ కాంశీరామ్ బాటలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని బ్లూవింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పులి మల్లికార్జునరావు అన్నారు. ఫౌండేషన్ చీఫ్ అడ్వైజర్ శివరామకృష్ణ తమ సంస్థ లక్ష్యాలను వివరించారు. ఇలా పేట కుక్కడో స్ట్రీట్ కుక్కడో ఉంటే బాగుంటుంది, ఇంటి కుక్కడ ఉంటే ఎవరిలాగా కొండ దీవించుకోవాలి. మరి డబ్బులు ఇవ్వాలి కదా, మరి నీకు ఇస్తే డబ్బులు, మరి ఒక ఆయన ఎవరో టెంపుల్ పెట్టాడు అక్కడ, వేలకు మంది వస్తారు, మరి అక్కడెవడు ఇస్తాడు? అది నీకేమో నీకు నువ్వే పెట్టుకో అంతే కదా. మన సమూహం ఎలా ఉంది, ఒకప్పుడు ఈ సమూహాల నుంచి ట్రైన్డ్ టీచర్స్, ట్రైన్డ్ ప్రీచర్స్, పాస్టర్స్ అందరి వీళ్ళు వచ్చారు.
వీళ్ళు బోధిస్తుంటే మిగిలిన వాళ్ళు వినేవారు. వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్, వాస్వి క్లబ్ ఒంగోలు కేసీజీఎల్ యూత్, వాస్వి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ ఆధ్వర్యంలో భోగి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భోగి పండుగ వేసి నృత్యాలు చేశారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ బీసీ కనమర్లపూడి హరిప్రసాద్, ఒంగోలు సెక్రటరీ కంకిమల్ల శ్రీనివాసరావు, అధ్యక్షులు చీదెండ్ల పవన్ కుమార్, ట్రెజరర్ శ్రీకాకుళం వెంకట సత్యనారాయణ, సెక్రటరీ పద్మనాభుని నందకుమార్, వాస్వి క్లబ్ సెక్రటరీ దుర్గా భవానీ, చెలువాది కవితరాణి, ఊటుకూరు సౌందర్య, వాస్వి క్లబ్ ఒంగోలు కేసీజీఎల్ యూత్, వాస్వి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బుల్టెన్లో మరో స్వల్ప విరామం. జాతీయ రహదారిపై ప్రయాణం సాగించే వాహనదారులకు ఒంగోలు మద్దెపాడు మధ్యలోనే మొబైల్ ఫుడ్ వాహనాలు వారిని ఆకట్టుకుంటున్నాయి. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రోడ్డు ప్యాసింజర్స్కు అల్పాహారాన్ని అందిస్తూ వారి మన్ననలు అందుకుంటున్నాయి. కొన్ని మొబైల్ ఫుడ్ వాహనదారులు రుచికి అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించేవారు గుర్తు పెట్టుకొని మరీ అక్కడ ఆగి అల్పాహారం చేసి వెళుతుండటం విశేషం. కోల్కతా నుండి కన్యాకుమారి వరకు ప్రయాణం సాగించేవారు ఒంగోలులోని 5వ నంబర్ జాతీయ రహదారి మీదుగా వెళ్లాల్సిందే. ఉదయం పూట కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి కార్లలో వెళ్లేవారు. లారీల్లో సరుకు లోడ్ చేరుకొని రవాణా చేసేవారు. ఒంగోలు నుండి వివిధ రకాల పనులపై మద్దిపాడు వైపు వెళ్లేవారు. మద్దిపాడు నుండి ఒంగోలుకు వచ్చేవారిలో ఎక్కువ మంది హైవేపై ఉండే మొబైల్ ఫుడ్ వాహనాల వద్దకు రాగానే ఆటోమేటిక్గా బ్రేకులు పడుతుంటాయి. అందుకు కారణం అక్కడ ధర తక్కువగా రుచి ఎక్కువగా ఉండడమే. ఈ మార్గంలో 10కి పైగా మొబైల్ ఫుడ్ వాహనాలు ఉన్నాయి. జాతీయ రహదారికి దిగువలో విశాలంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ తమ మొబైల్ ఫుడ్ వాహనాలను ఉంచుతారు. వీళ్లంతా సొంత వాహనాలు కలిగి ఉండడమే కాకుండా కుటుంబ సభ్యులే మొత్తం చూసుకుంటూ స్వయం ఉపాధి పొందుతారు.
పొందుతున్నారు. ఒకరి వద్ద పనిచేయకుండా కుటుంబ సభ్యులతో కలిసి మొబైల్ ఫోన్ నిర్వహిస్తున్నారు. నిర్వహణ తక్కువగా ఉండడంతో వారు క్వాలిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మొబైల్ ఫుడ్లో ఇడ్లీ, దోశ, పూరి, గారే, బోండాలను వాహనదారులకు రుచికరంగా అందిస్తున్నారు. ఒకసారి ఈ మార్గంలో వెళుతూ అల్పాహారం చేసిన వారు తిరుగు ప్రయాణంలో ఆ మొబైల్ ఫుడ్ను గుర్తుపెట్టుకుని రోడ్డుకి రెండో వైపు వాహనాలను పార్కింగ్ చేసుకుని మరీ అల్పాహారం చేసి వెళ్తుండడం గమనార్హం. ఇడ్లీ, దోశ, పూరి, గారె, బోండా ఐదు వెరైటీ. ఐదు వెరైటీ వచ్చి దోశ వచ్చి ఆనియన్ 45, మసాలా 45, ఇది కారం 30, సాదా 25, బోండా వచ్చి 20, గారె వచ్చి 3.25, ఇడ్లీ 3.20, పూరి 2.30. అది ఎట్లా ఏముంది వాళ్ళు ప్యాసింజర్ వచ్చి లారీల వాళ్ళు బోర్లు లాగుతారు, కార్లు వాళ్ళు లాగుతారు, వచ్చి బాగా తిని బాగుంది, శుభ్రంగా నీట్గా ఉంది అని చెప్పిపోతారు కదా. మళ్ళీ వస్తున్నారు చెన్నై, నెలకు 2 సార్లు వస్తాడు ఆయన, నెలకు 2 సార్లు హైదరాబాద్ పోతా లేదా ఆగి తిని ఎక్కడ ఉన్నా కానీ ఆగడం వేరేకే వస్తాడు. మరి పోయే దగ్గర కాడ అటుగా అటు పోతారు కదా, కావాల్సినట్టు అయినా సరే చూసి చెప్పండి. రోజు మద్దిపాడులో నివసించే అజయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ పోస్టాఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు. ఉదయం అల్పాహారం చేసేందుకు తాను ఉండే ప్రాంతం నుండి 20 కిలోమీటర్ల దూరంలో సీతారామపురం కొస్టాల వద్ద హైవేపై ఉండే మొబైల్ ఫుడ్ వద్దకు చూస్తుంటాడు. ఇక్కడ తాను అల్పాహారం చేసి కుటుంబ సభ్యులకు పార్సల్ తీసుకుని వెళతాడు. అంతేకాదు తన స్నేహితులను కూడా తీసుకువచ్చి ఇక్కడ అల్పాహారం చేస్తుంటాడు. అంత దూరం నుండి రావడం ఇబ్బంది లేదా అని అడిగితే రుచిగా ఉంటే రిస్క్ తీసుకోవడంలో తప్పు లేదు కదా అని అనిల్ కుమార్ రెడ్డి నుంచి సమాధానం రావడం గమనార్హం. నా పేరు అజయ్ కుమార్ రెడ్డి, నేను పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేస్తాను. పోస్ట్ ఆఫీస్లో ఇక్కడ మద్దిపాడు, ఇక్కడ బాగుంటుంది కాబట్టి ఇక్కడికి వస్తాము. 20 కిలోమీటర్స్ నుంచి వస్తాము. ఇక్కడ బాగుండిద్ది కాబట్టి రోజు ఇక్కడ ఇక్కడ చేస్తాము టిఫిన్. అవును, ఇక్కడికి అంటే బాగుండిద్ది, నీట్గా చేస్తారు, బాగుండిద్ది. ఐటమ్స్ దోశ, ఇడ్లీ, వడ, పూరి అన్నీ ఉంటాయి. మా ఫ్రెండ్స్ కూడా వస్తారు మాతో పాటు. అంటే ఇక్కడ ఎక్కడ నీట్గా ఉంటే అక్కడే తింటాం కాబట్టి 10 రూపాయలు పోయినా ఇబ్బంది లేదు, మంచిగా ఉన్న తోటే తింటాం కదా. అంతే క్వాలిటీ కనిపెట్టింది, టేస్ట్ బాగుండిద్ది, ప్రైస్ కూడా లో కాస్ట్. చలపతి అనే వ్యక్తి ఒంగోలులో పీఓపీ సీలింగ్ వర్క్ చేస్తుంటాడు. ఆర్డర్ వచ్చినప్పుడు చుట్టూ ఉన్న ప్రాంతాలకు వెళుతుంటాడు. ఆ క్రమంలో మద్దిపాడు వైపు వెళ్లే సమయంలో హైవేపై ఉన్న మొబైల్ ఫుడ్ వాహనాల వద్దనే అల్పాహారం చేస్తుంటాడు. ఒంగోలులో అనేక టిఫిన్ సెంటర్లు ఉన్నాయి కదా అని చలపతిని ప్రశ్నిస్తే ఇక్కడ టేస్ట్ అక్కడ రాదు కదా అని చెప్పడం ప్రస్తావన అంశం. ఒకరి వద్ద పనిచేయకుండా 2 ఏళ్ల నుండి తాము ఆర్థికంగా నిలదొక్కున్నామని మద్దిపాడు కొస్టాలకు సమీపంలోని సీతారామపురం వద్ద మొబైల్ ఫుడ్ నిర్వాహకుడు వెంకటేశ్వర్లు చెప్పాడు. తన భార్య, కుమారుడు, కోడలు నలుగురం కలిసి మొబైల్ ఫుడ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. సొంత మనుషులు, సొంత వాహనం కావడంతో కూలీ వచ్చినా చాలు, ఎక్కువ ఆదాయం వద్దని చెప్పడం ద్వారా క్వాలిటీకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో చెప్పగానే చెప్పాడు. క్వాలిటీ బాగుంది, రేట్ కూడా రీజనబుల్ గా ఉంది, టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగుందని ఆగి టిఫిన్ చేయటం. మిర్చి సూచిగా
వాసవి క్లబ్ ఒంగోలు, వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్ ఆధ్వర్యంలో చేజర్ల లక్ష్మీనారాయణ వీధి రామాలయం దగ్గర ముగ్గులు పోటీలు నిర్వహించారు. మొదటి ఐదుగురులో సహస్ర, కనకవల్లి రాధాదేవి, రేవతి, కె సునీతలు ఎంపికయ్యారు. కార్యక్రమానికి అతిథులుగా ఈఈసి ఆఫీసర్ రీజనల్ 4 కె హరిప్రసాదరావు, ఆర్ఎస్ఏఎన్వి సత్యనారాయణ, ఆర్సి రంగస్వామి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వాసవి ప్రియదర్శిని, సిహెచ్ సత్యం, వాసవి క్లబ్ ఒంగోలు, వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ అధ్యక్షులు నల్లమల్లి బదిరీనారాయణ, ఏల్చూరు నగేష్ గుప్తా, సభ్యులు కొత్తూరు శ్రీదేవి, పబ్బిశెట్టి వినోద్ కుమార్, పబ్బిశెట్టి గోవర్ధన్, చీదేళ్ల వెంకట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నా కూడా దాన్ని మీరు సో మన 27 సంచి నమస్తే అండి. ఈరోజున వాసవి క్లబ్ ఒంగోలు మరియు వాసవి క్లబ్ సిటిజన్స్ తరఫున ఇక్కడ చేజర్ల వారి వీధిలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీల్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు. అట్లాగే ఆడవాళ్ళలో ముగ్గులు అనేది బాగా ఇంట్రెస్ట్గా వేసే కళ్ళండి. ఒకప్పట్లో అక్కడ నిదానంగా అంతరించబోతున్న రోజుల్లో మరి ముగ్గుల పోటీల్లో ఎంతో అందంగా అద్భుతమైన ముగ్గులు వేసి మరి ప్రైజులు గెలుచుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో మొట్టమొదటి ప్రైజు సహస్ర గారు, తర్వాత కనకవల్లి గారు. కనకవల్లి గారు మనకి 22 జనవరి అయోధ్య రామ మందిరం మనం ఓపెన్ చేసుకుంటున్న సందర్భంలో తన కళని ఉపయోగించి రామ మందిరాన్ని వేసి అద్భుతంగా గీశారండి. అట్లాగే రాధాదేవి గారు, రేవతి, సునీత గారు ప్రైజులు గెలుచుకున్నారండి. ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. రేపు ఉదయం గాంధీ రోడ్లో గీతామందిరం దగ్గర గత 10 సంవత్సరాలుగా నిర్వహించబడుతున్నటువంటి భోగి సంబరాల్ని రేపు ఉదయం నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 4 గంటలకు భోగి సంబరాల కార్యక్రమం మొదలవుతుంది. భోగి మంటలు, పాట కచేరి, పిల్లలకు, పెద్దలకు, మగవారికి, ఆడవారికి అందరూ కూడా గేమ్స్ ఉంటాయి రేపు ఉదయం. సాయం చేయడం ద్వారా పేదలకు ఆనందాన్ని పంచడమే నిజమైన సంక్రాంతి అని, సాటివారి కష్ట సుఖాల్లో మేమున్నామనే భరోసాను కల్పించడమే నిజమైన సంక్రాంతి అని సూర్యశ్రీ దివ్యాంగుల ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ అన్నారు. సూర్యశ్రీ దివ్యాంగుల ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్మార్ట్ ఐ ఎంఎస్ అమర్ రెడ్డి ఆర్థిక సహకారంతో 100 మంది పేదలకు 100,000 రూపాయలు విలువగల నిత్యావసర వస్తువులు షేక్ సర్దార్ బాషా, షహనాజ్ దంపతులు పంపిణీ చేశారు. దగ్గర స్మార్ట్ ఐఎంఎస్ నిర్వాహకులు పి చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మా సంస్థ ద్వారా సంక్రాంతికి పేదలకు సూర్యశ్రీ ట్రస్ట్ ద్వారా నిత్యావసర వస్తువులు అందిస్తున్నామని తెలిపారు. డాక్టర్ చాపల వంశీకృష్ణ మాట్లాడుతూ, సూర్యశ్రీ ట్రస్ట్ సంక్రాంతి పండుగకు నిజమైన పేదలకు పిండి వంటలు చేసుకునేందుకు నిత్యావసర వస్తువులు అందించి మానవత్వం చాటారని తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, ట్రస్ట్ గౌరవ సభ్యులు మండవ సుబ్బారావు, కోచూరి శ్రీదేవి, స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మహబూబ్, బొడ్డపాటి వెంకట్,
రాయపట్టి రవికిరణ్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా స్మార్ట్ ఐఎంఎస్ సపోర్ట్తో సూర్యశ్రీ ఆధ్వర్యంలో పేదలకి సంక్రాంతికి నిత్యావసర సరుకులు బియ్యం అందజేయడం జరిగినది. దీనికి మాకు ఎంతో ఇప్పుడు సహాయసాగాలు అందిన డాక్టర్ గారికి, మారెడ్డి సుబ్బారావు గారికి, మండవ సుబ్బారావు గారికి, అలాగే మేము ముఖ్యంగా స్మార్ట్ ఐఎంఎస్ వారికి, అలాగే ఎన్ఆర్ఐ కళ్యాణి కోగంటి గారికి, మా రవి వెంకట్, షానాజ్, ముఖ్యంగా సర్దార్కి సంక్రాంతి శుభాకాంక్షలు, మళ్ళీ ధన్యవాదములు. మాకు ఎప్పుడు మా వెనకాలతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మేము వచ్చే ముందు ముందు కూడా ఇలాగే సహాయ సహకారాలు అందిస్తాం వీళ్ళందరూ తోడ్పాటుతో. మన సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ వంటి ముఖ్య పర్వదినాలకి పేదరికంతో ఇబ్బంది పడుతున్నటువంటి, పండుగలు జరుపుకునేటువంటి నిరుపేదలకి నిత్యావసర వస్తువులని అందించడం జరుగుతూ ఉంది. ఈ స్మార్ట్ ఐఎంఎస్ వారు గత సంవత్సరం, అలానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతికి పేదలకి నిత్యావసర వస్తువులు అందించడం ఈ సందర్భంగా వాళ్ళని ఎంతో అభినందించాల్సినటువంటి విషయం. అలానే ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నటువంటి స్మార్ట్ ఐఎంఎస్ మేనేజర్ కేశవరెడ్డి గారికి, అట్లానే మా డాక్టర్ వంశీకృష్ణ గారికి, మారెడ్డి సుబ్బారావు గారికి, ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ గారికి, ఈ ట్రస్ట్ని దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ బాషా సహనాజ్ గారికి, అట్లానే వెంకట్ రవి గారికి, అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ట్రస్టు ఒంగోలు నగరంలోనే కాకుండా డాక్టర్ గారు చెప్పినట్లు ఈ ప్రకాశం జిల్లాలో ఎవరైతే మాకు ఈ సహాయం కావాలి అని అంటే దాన్ని ఖచ్చితంగా సర్దార్ బాషా వెంటనే దానికి సంబంధించినటువంటి ప్రవాస భారతీయులతో కానీ, మన మండవ మురళీకృష్ణ గారి వాళ్ళతో చర్చించి ఎంతోమందికి చదువుకున్నటువంటి వాళ్ళకి, అలానే ఇటువంటి పండుగ సందర్భాల్లో సహాయం చేయడం చాలా గొప్ప విషయం. బాబాని గొడ్డలతో నగిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేయలేదని, కానీ కోడికత్తి శ్రీను మాత్రం అరెస్టు చేసిందని లాయర్ సలీం ప్రశ్నించారు. కోడికత్తి కేసులో కోర్టుకు రావాలి జగన్, కోడికత్తి శ్రీను కేసు రద్దు చేయాలని ఒంగోలులోనే ప్రెస్ క్లబ్లో సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీను తల్లి సావిత్రమ్మ, లాయర్ పాల్గొని మాట్లాడారు. 5 ఏళ్ల నుంచి జైల్లో ఉన్న కోడికత్తి శ్రీను కేసులో సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని లాయర్ డిమాండ్ చేశారు. ఈ కేసులో కుట్రకోణం లేదని ఎన్ఐఏ ఛార్జ్షీట్ దాఖలు చేసిందన్నారు. జగన్ సాక్ష్యం చెప్పడానికి రాని కారణంగా 5 ఏళ్ల నుంచి శ్రీను రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారని దళిత నాయకులు తెలిపారు. దళిత యువకుడైన శ్రీనుకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని దళిత నాయకులు తెలిపారు. దళితులకు మేనమామ అని చెప్పుకుంటున్న జగన్ దళితుడైన శ్రీను కుటుంబానికి మాత్రం న్యాయం చేయడం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టించారండి, జైలుకి రమ్మంటే సాక్ష్యం చెప్పమంటే చెప్పట్లేదండి, నా కొడుకు మీరు అందరూ పెట్టుకుంటారని సాక్షి. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే నా కొడుకు మీరు పెంచాలని. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట, మీలో చెడును దురాలవాట్లను భోగిమంటల్లో వేసేయండి, జీవితంలోకి కొత్త కాంతలను ఆహ్వానించండి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. మరో బుట్టల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.